హలో నమస్తే వెల్కమ్ టు యోయా సినీ టాకీస్ చిత్ర పరిశ్రమ అంటే ఒక రంగుల ప్రపంచం అలాంటి ఇండస్ట్రీలో ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ఎందుకు నిదర్శనమే ఇటీవలే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఎంతో మంది ముఖ్యంగా హీరోయిన్స్ ను ఒక్కొక్కవకు చెందిన ఫ్యాన్స్ అభిమానిస్తుంటే కొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తుంటారు కానీ అతి తక్కువ మంది మాత్రం ప్రేక్షకుల నుంచి నేరుగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు అలాంటి హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు సాయి పల్లవి ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి హీరోయిన్స్ ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులు ప్రేమిస్తారని నిరూపించారు అంతేకాదు లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా అందుకున్నారు అలాంటి సాయి పల్లవి తాజాగా నెగటివిటీ ఎదుర్కొంటున్నారు ఒక్కసారిగా ట్విట్టర్ లో బైకాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది ఇంతకీ అసలు ఏం జరిగిందంటే సాయి పల్లవికి వెంట వెంటనే సినిమాలు చేయడం నచ్చదు తనకు కథ నచ్చాలి అందులో తన పాత్ర నచ్చాలి అలా అయితే ఒక మూవీని ఓకే చేస్తుంది అలాగే ఎంతో ఆలోచించి అమరన్ అనే సినిమాను ఓకే చేసింది ఇది మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ అయితే ఇలాంటి ఒక భారత సైనికుడి బయోపిక్ లో తన భార్యగా నటించే అర్హత సాయి పల్లవికి లేదంటూ నెటిజన్లు తనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు అంతేకాకుండా నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణంలో కూడా సీతగా సాయి పల్లవి నటించడం ఒప్పుకోమంటూ నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు దీనికి వైరల్ అయిన సాయి పల్లవి పాత వీడియోనే కారణం సాయి పల్లవి తను నటించిన విరాట పర్వం మూవీ ప్రమోషన్స్ సమయంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పటికీ తనపై నెగిటివిటీని వచ్చేలా చేస్తుంది అమరన్ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనే మరోసారి ఈ వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియోలో హింస గురించి సాయి పల్లవి చెప్పుకొచ్చింది పాకిస్తాన్ లో ఉండే మనుషులు భారత సైనికులను టెర్రరిస్ట్ గ్రూపులుగా భావిస్తారు కానీ మనకు పాకిస్తాన్ సైన్యం టెర్రరిస్ట్ లాగా కనిపిస్తుంది అలా అభిప్రాయాలు మారిపోతుంటాయి నాకు అసలు ఈ హింస అంతా ఎందుకో అర్థం కాదంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చింది ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవ్వడంతో సాయి పల్లవిపై నెగిటివిటీ తప్పడం లేదు ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ గురించి అలా మాట్లాడినా ఇప్పుడు మేజర్ ముకుంద్ బయోపిక్ అయిన అమరన్ లో ఎలా నటించావంటూ తనను ప్రశ్నిస్తున్నారు ఇది మాత్రమే కాకుండా ఒకప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసింది సాయి పల్లవి అప్పుడు కూడా తనపై ఓ రేంజ్ లో నెగిటివిటీ వచ్చింది తన పని తను చేసుకుంటూ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా కూడా తనపై ఇంత నెగిటివిటీ చూపించాలా అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ బాపోతున్నారు ట్విట్టర్ లో బైకాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడం వల్ల అమరన్ మూవీపై ఎఫెక్ట్ పడుతుందేమో అని భయపడుతున్నారు హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి